नमस्कार। छठी कक्षा के जो विद्यार्थी हैं उन सभी को मैं पिछले वीडियोस में पाई वाले अक्षर और बिना पाई वाले अक्षर के बारे में वर्ण दिया था। अंटे पाई वाले अक्षर अंटे एंटी, बिना पाई वाले अक्षर अंटे एंटी अनेदी नेनु मीकु मुंदर उन्नटुवंटि वीडियोस लो चेप्पानु। इप्पुडु असलु पाई वाले अक्षर बिना पाई वाले अक्षर तेलुसुकोवडं वल्ल एंटी मनकु एम प्लस అవుతుంది ప్లస్ అలా మనకు ఉపయోగం ఏంటి మెయిన్ ఏంటంటే అది కొంచెం ప్రజెంట్ సో ఇప్పుడు మీరు కొంచెం బాగా వింటే అర్థం సో సంయుక్తాక్షర్ ద్విపాక్షర్ అంటాము కదా ఇవి రాసేటప్పుడు మనకు ఈ పాయి వాలాక్షర్ బినా పాయి వాలాక్షర్ గురించి అవసరం అవుతుంది। संयुक्ताक्षर द्विपाक्षर रासेक्षर की इंकोक अक्षर एट कल ये अक्षरा एट कलपाल फर् सपोज साइ सा हिंदी रासेपी सा अटे हिंदी रासे కాను పూర్తిగా రాస్తున్నాము సాను సరమే రాస్తున్నాము కానీ హిందీలో కాను సరమే రాస్తున్నాము సాను పూర్తిగా రాస్తున్నాము అది ఫస్ట్ గుర్తు పెట్టుకోవాలి। అంటే తెలుగులో ఫస్ట్ వచ్చే అక్షరం పూర్తిగా దాని కింద ఇచ్చేటువంటి ఒత్తును సగం రాస్తున్నాము ఒత్తుగా రాస్తున్నాము కానీ హిందీలో ఏదైతే అక్షరం మనం సగం పలుకుతామో దాన్ని సగమే రాస్తున్నాం ఏదైతే పూర్తిగా పలుకుతున్నామో దాన్ని పూర్తిగా पर सपोज भक्त क भक्त भक्त देख रहे का सगम प्लस का सगम ये का अरे ఎందుకు చెప్తారంటే ప్రతిసారి का एंड फा ఇది రెండు కొంచెం గుర్తు పెట్టుకోండి। పాయి వాలే అక్షరంలో ఇవి రెండు కొంచెం డిఫరెన్స్ ఇది సగం రాయాలి అంటే इला राय दी मुंदर की रावाल अलागे फा सगमे राय कोई राव इवे गुर्तपेवा विषय का संबंधी सगम रासेट राय का इट राय फा इट राय रेमे पाई वाला इवे पाई उठे अक्षर का पाई उड़े अक्षरा इला राय पाई उड़े अक्षर सगम अक्षर इतना राय फर् सपोज वाये फर् सपोज का खा पाई 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 गये च पाई वाला अक्षर छ बिना पाई वाला अक्षर इला पाई से अवी बिना पाई वाले अक्षर इवे एट राजे अटे फर् सपोज पाई वाले अक्षर पाई तीस द्वारा सगम अक्षर अभी मन उपयोगस्ता अलागे बिना पाई वाले अक्षर एवं उन्यो अभी अलागे మనిటిని కూడా ఇక్కడ రాయాలంటే కింద హలంత చెప్పాను కదా హలంత ఠ ఛ ద ధ ద ఈ హలంత ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే హలంత దీనికి తగలదు తగిలితే ఏమవుతుంది కొమ్మ అయిపోతుంది దీనికి తగిలి రాస్తుంది కాబట్టి ఏముండాలి గ్యాప్ ఉండాలి ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి అట్లానే ता इक राशि कलम इक दूर इकड़े रायल का तगल इधे रईट
తగిలితే రాంగ్. అట్లనే ఇట్లా ఎక్కడో దూరం రాస్తే కూడా రాంగ్. అర్థమైందా? సో ఇదిరా ఇదిరా ఇది. సో ఇట్లా పాయి వాలే అక్షర్, బినా పాయి వాలే అక్షర్, ఇది అర్థమైంది అందరికి. సో ఇది ఎట్లనే బినా పాయి వాళ్ళ అక్షరం ఎట్లా ఇంకా మిగతా ఉన్నాయి కదా వాటన్నిటి రాయండి. పాయి వాళ్ళ అక్షరం ఇంకా ఉన్నాయి కదా అవి కూడా రాయండి. రాసిన తర్వాత మీకు ఇచ్చేటువంటి వర్క్ ఏంటంటే ఇప్పుడు ఇవి రాసి ఇవి చూసారు కదా ఈ వర్క్. సో దీంట్లోనే మీకు కొన్ని లెటర్స్ ఇస్తాం. సో ఆ లెటర్స్ని మీరు వీలైనంత వరకు ఎన్ని వీలైతే అన్ని లెటర్స్ ఎక్కడ రాయాలని ఫస్ట్ చూపిస్తాను. సో దాన్ని మీరు ఇక్కడ మళ్ళీ రాస్తారు. సపోజ్ సా పూర్తిగా ఉంది సా కలిసి వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి పాయి ఈ తా ఏమైంది తాలాగా అయిపోయింది సా పూర్తిగా వచ్చింది ఇక్కడ లా కానీ ఇక్కడికి వచ్చినట్టు ఏమైంది లా కా అలాగే మా ఉంది ఇక్కడికి వచ్చినట్టు ఏమైంది సా ఉంది పూర్తిగా ఏమైంది సార్ ఉండే పాయి పోయి తా వచ్చింది ఇది ఒక ఇది పాయి వాళ్ళ అక్షరకి ఇట్లా రాస్తున్నాను. మీరు ఇట్లాంటి వర్డ్స్ ఇట్లాంటి లెటర్స్ తీసుకొని ఇక్కడ ఉండేవి కాకుండా ఇట్లాంటి లెటర్స్ అంటే ఒక అక్షరానికి మరొక అక్షరం సంయుక్తాక్షరం అంటే ఏంటి యాక్చువల్గా ఒక అక్షరానికి ఇంకొక అక్షరం అంటే డిఫరెంట్ లెటర్స్ కలిసి ఒక్క అక్షరంగా మనకు తయారవ్వాలి. సో ఇట్లా మీరు పాయి వాలే అక్షరంతో ఒక 10 లెటర్స్ రాయండి అలాగే బినా పాయి వాలే అక్షరం టాకు ఏం కలిసింది టాకు ఏం కలిసి వచ్చు క ప్లస్ అంటే టాకు రావు ఏమైంది టా ప్లస్ క టాక్కి నిమిషం అలాగే అలాగే ఈ వీటికి వేరే వర్డ్స్ వేరే వర్డ్స్ వేరే లెటర్స్ ఫర్ సపోజ్ టాకు సా ఫర్ సపోజ్ డా ప్లస్ సా ఎట్లయితే డా కింద హలం సా అప్పుడు కలిసిపోయినట్టే దీనికి పాయి లేదు కాబట్టి కింద హలం తీస్తాం. ఇక్కడ పాయి ఉంది కాబట్టి పాయి తీసేస్తాం పాయి తీసేసి కలిపి వేసాం ఇక్కడ పాయి ఉన్నందుకు హలం ఇచ్చి మార్చుతాం. అలాగే దాము దాము ప్లస్ చాము కలుస్తున్నా ఇక్కడ రాస్తాం. సో ఇవి ఉపయోగపడేదంటే అంటే ఇట్లా దీంతో వర్డ్స్ తయారవుతాయంటే అది మనకు అనవసరం. మనము సంయుక్త అక్షరాల్లో ఏ వర్డ్ ఏ లెటర్ నుంచి ఏ లెటర్ అయినా కలపడం ఎట్లా అనేది నేర్చుకోవాలి యాక్చువల్ ఇక్కడ అంతే. అర్థమవుతుందా? ఫస్ట్ పలికేటువంటి అక్షరము సగం రాయాలి, సెకండ్ పలికేటువంటి అక్షరము పూర్తిగా రాయాలి. ఇది మెయిన్గా తెలుగులో అలా కాదు. ఫస్ట్ పలికేటువంటి అక్షరము పూర్తిగా రాస్తాము, తర్వాత పలికేటువంటి అక్షరాన్ని సగం గొత్తుగా రాస్తాము, సగంగా దాన్ని గొత్తుగా రాస్తాము. కానీ హిందీ ఏమిటంటే ఫస్ట్ పలికేటువంటి అక్షరాన్ని సగము రాస్తాము, తర్వాత పలికేటువంటి అక్షరాన్ని పూర్తిగా రాస్తాము. ఇది మీరు గుర్తుపెట్టుకొని ఉండాల్సినటువంటి విషయం. ఇలాంటి ఒక 10 ఇలాంటి ఒక 10 మీరు రాయాలి. ఓకేనా? మళ్ళీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని
కావాలంటే మళ్ళీ క్లియర్గా మళ్ళీ ఒకసారి విని మీరు ఒక 10 లెటర్స్ ఇవి 10 లెటర్స్ ఇవి ఇవి రాయాలి. అంటే ఫస్ట్ రాయాల్సిన హోంవర్క్ ఏంటంటే బేసిక్గా పాయి వాళ్ళ అక్షర్ ఒత్తులుగా ఉన్నప్పుడు ఏమవుతాయి, పాయి వాళ్ళ అక్షరం అన్ని రాయండి. అలాగే బినా పాయి వాళ్ళ అక్షర్ ఒత్తులుగా ఉంటే ఎట్లా అవుతాయి అవి ఇలా రాయండి. అంటే హలంత్ ఇవ్వడం ద్వారా అన్నిటికీ హలంత్. అలాగే దీని తర్వాత పాయి వాళ్ళ అక్షరం వేరే డిఫరెంట్ లెటర్తో కలిస్తే ఎలా అవుతుంది, ఇవి 10 లెటర్స్. అలాగే బినా పాయి వాళ్ళ అక్షర్ వేరే లెటర్తో కలిస్తే ఎలా అవుతుంది, అదొక 10 లెటర్స్. ఇవి మీరు చేయాల్సినటువంటి హోంవర్క్, రైట్?